పాల్వంచలో కాటన్ సెర్చ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ జీ ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీటీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణ పరిధిలోని వనహమ కాలనీ హమాలి కాలనీలో మంగళవారం పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. నంబర్ ప్లేట్లు లేని, సరైన పత్రాలు లేని 45 బైకులని స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. సోదాల్లో భాగంగా సుమారు 50 మంది పోలీసు సిబ్బంది ఈ కాటన్ సెర్చ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ నాగరాజు మాట్లాడుతూ ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సెర్చ్ లో భాగంగా సరైన పత్రాలు లేని పలు వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ ఎస్ఐ నరేష్, ప్రవీణ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 5 గంటల నుండి గౌరవ జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సుమారు 50 మంది సిబ్బందితో హమాలి కాలనీ వనమ కాలనీలో కార్నర్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించింది ఈ వనమ కాలనీ హమాలి కాలనీలో సుమారు 300 ఇళ్లను తనిఖీ చేయడం జరిగింది. దానిలో 150 వెహికల్స్ని సీజ్ చేసినాము. దానిలో డాక్యుమెంట్స్ సరిగా లేని ఒక 45 వెహికల్స్ని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అదేవిధంగా ఈ కాలనీలో ఎవరైతే అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఏదైనా స్టోలెన్ ప్రాపర్టీ ఏదైనా ఉన్నదా అని చెప్పేసి ఇటువంటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించింది ఈ కాలనీలో ఉన్న ప్రజలందరికీ ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనబడినా, వేరే ఇతర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు కాల్ చేయాల్సిందిగా వాళ్లకు సూచన ఇవ్వడం జరిగింది. యువతకు కూడా డిఎస్పి గారు అవగాహన కల్పించినారు. గాంజా ఇతరత్ర సోషల్ వైసెస్ గురించి వాళ్లకు అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రతి నెలలో సుమారు మినిమం 2 టైమ్స్ టౌన్ ఏరియాలో కాండిడేట్స్ వచ్చి నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పెండింగ్ ఉన్నాయి చలానా చేయంగా, ఇప్పుడు చలాన పని కాదు, ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫై చేసుకుంటే ఎవరైనా కొత్త పర్సన్ వచ్చినా అని వెరిఫై చేస్తుంది అంతే, చలానా కాదు. ఎందుకంటే రూమ్ రెంట్లో వచ్చి వేరే బయట పర్సన్స్ వచ్చి ఉంటాను, అట్లా బైక్స్ కూడా మారుతాయి దాని గురించే. ఓకేనా? చలానా సంబంధం లేదు, ఫైన్ సంబంధం లేదు. ఓకేనా? రైట్. హలో, జంతువులు చెప్తులే పండినే.